ఇటు పవన్ కళ్యాణ్ గారి ప్రాణాలకి హాని ఉందని, ఆయన తగు జాగ్రత్తలు తీసుకోవాలని అటు కేంద్ర ప్రభుత్వం, అటు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అలర్ట్ చేసిన సమయం. ఇదే సమయంలో మనకి కనిపిస్తున్నది ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది కాబట్టి ప్రెసిడెంట్ రూల్ ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాలి అని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న డిమాండ్. అట్లాగే అటు రాజ్యసభలోని అటు లోక్సభలోని దీనికి సంబంధించి అలజడి చేయమని చెప్పి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి దిశానిర్దేశం చేశారు వాళ్ళ పార్లమెంట్ సభ్యులకి. అట్ ది సేమ్ టైం ఇటు వెనుకొండలో జరుగుతున్న హత్య, ఈ విషయాలు ఈయన కేంద్ర స్థాయిలో ఢిల్లీలో ఒక ఉద్యమం చేపట్టాలి అని భావిస్తున్నట్లుగా బయటికి ఆయన చెప్తున్నారు. ఇదే సందర్భంలో మనం చూసుకున్నట్టయితే ఇటు అసెంబ్లీ ఫస్ట్ డే అసెంబ్లీ గేట్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి కాదు అన్న విషయాన్ని మర్చిపోయి ముఖ్యమంత్రి హోదాలో తను రావడం కోసం ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయన చేస్తున్న వాగ్వివాదం, అట్లాగే అసెంబ్లీ నామ్స్కి ఎగనెస్ట్గా వాళ్ళు మొదటి రోజే నల్ల డ్రెస్సులు ప్లే కార్డులు వీరితో రావటం ఇవన్నీ కూడా చూసినట్లయితే అసలు ఇవన్నిటికీ లింక్ ఎక్కడ కనిపిస్తోంది? పవన్ కళ్యాణ్ గారి హత్య కోసం ఒకవైపు డిస్కషన్ అవుతోంది, సో తగ జాగ్రత్తలో ఉండాలని చెప్పి అందరూ చెప్తున్నారు. అటు ప్రెసిడెంట్ రూల్ కావాలని చెప్పి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలన్నది ఆయన డిమాండ్. 151 మంది సభ్యులున్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఎన్నో కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్స్ జరిగినా సరే, ఆయన ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు వీళ్ళు డిమాండ్ చేసినా సరే, ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసింది అన్న పరిస్థితి కనిపించినా సరే, ఎమర్జెన్సీ అంటే రాష్ట్రపతి పాలన రాని పరిస్థితిలో ఇప్పుడు 164 స్థానాలతో పటిష్టంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని డిస్మిస్ చేయటం అనేది అది సాధ్యాసాధ్యాలు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆ విషయాల్ని విస్మరిస్తూ ఆయన అలజడి చేయటమే ఒక లక్ష్యంగా పెట్టుకొని అంటే ఢిల్లీ పార్లమెంట్ దృష్టిని ఆకర్షించినట్లయితే చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉండే వర్గాలన్నీ కూడా కలుస్తాయి అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడా? లేదు అని అంటే చంద్రబాబు నాయుడిని అస్థిరపరిస్తే కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తన పూర్వ వైభవం పొందొచ్చు అని కలలుగంటున్నారా? ఇవన్నీ చూసినట్లయితే మనకి అర్థమవుతుంది ఏంటంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి హత్యకు ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ హత్య జరిగితే కానీ చంద్రబాబు నాయుడు గారు పదవిచ్యుతులు అవడం, ఎమర్జెన్సీ రావడం అనేది సాధ్యపడదు. కాబట్టి ఈ రెండింటిని లింక్ చేసి ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా? సో ఈ రెండు లింకులు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ రూల్ కోసం డిమాండ్ చేస్తున్నారా? ఒకవేళ ఏదైనా సరే జరగరానిది పవన్ కళ్యాణ్ గారికి జరిగి జరిగినట్లయితే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నెక్స్ట్ సీఎం అవడానికి అడ్డంకిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని తొలగించుకోవడం కోసమే చేశారని, ఆయన మీద నెట్టడం కోసం ఇటువంటి డ్రామా చేస్తున్నారా అని చూసినట్లయితే మనకి కొన్ని విషయాలు తేడాతెల్లంగా తెలుస్తున్నాయి. ఎందుకోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి కూడా రాజకీయ హత్యలే ప్రేరేపించాయి. సో ఇప్పుడు అదే సిద్ధాంతాన్ని నమ్ముకొని వీళ్ళు ఏదైనా చేసి మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకోసం అంటే ఒకసారి అధికారం టెస్ట్ చేసిన తర్వాత ఆయన దూరంగా ఉండకూడదు అంత సాధ్యపడదు, ఒకటి. రెండోది, వాళ్ళ 5 సంవత్సరాల హాయంలో జరిగిన అవకతవకలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్న సమయం, ఎందుకంటే అటు ఫైల్స్ దగ్గర చేస్తున్నారు అవకతవకలు బయటకు రాకపోతే తెలియకుండా ఉండడం కోసం. ఇటు
శాంతి విజయసాయి రెడ్డి గారి తాలూకా సిచ్యుయేషన్ చాలా పీక్ సిచ్యుయేషన్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అటు నరేంద్ర మోడీ గారికి మంచి సయోధ్యనిధి ఏర్పడిన పరిస్థితి. సో రాజ్యసభలో మాకున్న బలం బట్టి మేము ఖచ్చితంగా నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడుకి ఎగ్నిస్ట్గా చేయగలము అన్న నమ్మకంతో ఈ కుట్రలన్నీ పండుతూ ముందుకు వెళుతున్నారా అన్నది మనకి కొద్ది రోజుల్లో తేటతెలం అవుతుంది. ఇప్పటికైతే ఈ సుపారీ బ్యాచ్ బీహారీ గ్యాంగ్ అని చెప్పంటున్నారు, వాళ్ళని బ్లేడ్ బ్యాచ్ ఏదో అంటున్నారు. సో వాళ్ళని ఆల్రెడీ దొరికినట్లుగా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ చూసుకున్నట్లయితే ఇదంతా రాజకీయ కక్షతో రాజకీయంగా బలపడడం కోసం మళ్ళీ తిరిగి అధికారం సంపాదించుకోకపోతే ఉన్న కేసులు ఇంకా ఏడవుతున్న కేసులు ఇవన్నీ కూడా ఎంత దూరం వెళ్తున్న ఉద్దేశంతో ఇప్పుడే ఒక అల్లకల్లోలమైన సిచ్యుయేషన్స్ క్రియేట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేస్తున్నారా అన్నది ఖచ్చితంగా తేలవలసిన విషయం. దీని మీద అటు హోమ్ మినిస్టర్ గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అటు కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు వీళ్ళందరూ పటిష్టమైన చర్యలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రాణ నష్టం జరగకుండా, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్కి ఇటు చంద్రబాబు నాయుడు అస్థిత్వానికి ప్లాన్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఇటు సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది, ఇటు స్టేట్ గవర్నమెంట్కి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.